Hi guys, welcome to our channel. బిగ్ బాస్ హౌస్ లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా నిఖిల్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే ఇక తన ఆట తీరుతో రోపలున్న కంటెస్టెంట్స్ తో పాటు బయట ఉన్న ఆడియన్స్ తో స్టేజ్ మీదకి వస్తున్న సెలబ్రిటీ సైతం ఆకర్షిస్తున్నాడనే చెప్పాలి ఇక ఇందులో భాగంగా దీపావళి వేడుక సందర్భంగా బిగ్ బాస్ హౌస్ లో సెలబ్రేషన్స్ మామూలుగా జరగలేదు ఈ సందర్భంగా బిగ్ బాస్ స్టేజ్ మీదకి అనసూయ అదిరిపోయే సాంగ్ తో ఎంట్రీ ఇచ్చి ఇక ఆ తర్వాత మన టీవీ ద్వారా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో మాట్లాడించారు హోస్ట్ నాగార్జున గారు ఇందులో భాగంగానే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని ఒక్కొక్కరు గురించి పరిచయం చేస్తూ ముందుగా అవినాష్ దగ్గర పరిచయం చేశారు అవినాష్ నాకు తెలియకపోవడం ఏంటి చాలా షోస్ చేసాం తన కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అంటే థ్యాంక్ యూ అనసూయ గారు అంటూ అవినాష్ నవ్వేసుకుంటున్నారు ఇక తర్వాత నిఖిల్ దగ్గరకు వచ్చి నిఖిల్ గురించి ఏం చెప్పాలి అంటే ఇక నిఖిల్ నాకు తెలియపోవడం ఏంటండి మేమందరం కూడా ఒక షో చేసాం మొన్న రీసెంట్ గా అది బాగా పాపులర్ అయింది కదా కిర్రాక్ బాయ్స్ కిలాడీ లేడీస్ అని అవును కదా మర్చిపోయాను అంటే నిజంగా మామూలు హైపర్ ఉండడండి నిఖిల్ చాలా హైపర్ ఉంటాడు అంతేకాకుండా చాలా బాగా యాక్టివ్గా ఉంటాడు ఏ గేమ్ అన్నా సరే ఇచ్చి పడేస్తాడు అంటూ చెప్పడంతో నిఖిల్ థ్యాంక్ యూ మ్యామ్ అంటూ చెప్పుకొచ్చాడు నిఖిల్ నిజంగా నీ కోసం బయట అమ్మాయిలు మాత్రం మామూలుగా ఇదవ్వట్లేదు ఈ పక్కనే ఉన్న అవినాష్ మా కోసం ఎవరు ఇదవ్వట్లేదా మేడం అంటే నేను చెప్తుంది అబ్బాయిల కోసం అంకులు కాదంటూ పంచుకుంది అనసూయ అయితే నిఖిల్ నువ్వు నాకు ముందే తెలుసు కాబట్టి నీ గేమ్ చాలా బాగా ఆడుతున్నావు ఇలాగే ఆడు నాన్న కీప్ ఇట్ అప్ అంటూ ఇక నిఖిల్ కి మంచి బూస్టప్ ఇచ్చి ఆ తర్వాత మరి నేను వెళ్తున్నాను ఎవరినన్నా అడిగేవని చెప్పమంటావా నిఖిల్ అంటే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా కావ్య అరుస్తున్నట్టయితే చూపించారు ఇక నిఖిల్ ఎవరు వద్దు మేడం నేను సింగిల్ అంటూ కామెడీ ఇచ్చేస్తున్నారు ఫస్ట్ అందరూ సింగిల్ తర్వాతే కదా మింగిల్ అవుతారంటూ అనసూయ మరో పని చేయడంతో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో పాటు స్టేజ్ మీద ఉన్న నాగార్జున గారు కూడా తెగ నవ్వేసుకున్నారు ఇక తర్వాత నాగార్జున గారికి సోగ్గాడే చిన్ని నాయన వెళ్తున్నానంటూ బాయ్ చెప్పి వెళ్ళిపోయింది మరి మొత్తంగా నిఖిల్ గురించి మాట్లాడిన అనసూయ గారిపై మీరేమంటారనేది కమెంట్స్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవ్వచ్చు channel